Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ దేవకృష్ణ. మీరు చూస్తున్నారు ఏడీకే తెలుగు మ్యూజిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన లెసన్ ఏంటంటే డి మైనర్ స్కేల్లో 45 రాగాన్ని ఏ విధంగా పియానోలో ప్లే చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ కామెంట్ తప్పనిసరిగా చేయండి. ఓకే, డి మైనర్ స్కేల్లో ఏమేమి నోట్స్ వస్తాయో చూద్దాం. డి నోటు, E note, F note, G note, A note, A sharp note, C note, అలాగే D note. మళ్ళీ చేద్దామా? D note, E note, F note, G note, A note, A sharp note, C note, డి నోటు. దీనినే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని కర్ణాటక సంగీతంలో రెండవ శృతి అంటారు, వెస్ట్రన్ మ్యూజిక్లో సెకండ్ స్కేల్. ఫ్రెండ్స్, ఇప్పుడు డి మైనర్ స్కేల్లో లైట్ మ్యూజిక్ స్వరాలు ఏమేమి వస్తాయో ఇప్పుడు చూద్దాం. డికి వచ్చి సా వస్తుంది, ఈకి వచ్చి రీ టూ వస్తుంది, ఎఫ్కి వచ్చి గా టూ వస్తుంది, జీకి వచ్చి మా వన్ వస్తుంది, ఏకి వచ్చి పా వస్తుంది, ఏ షార్ప్కి వచ్చి డా వన్ వస్తుంది, సికి వచ్చి నీ టూ వస్తుంది, బీకి వచ్చి సా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు డి మైనర్ స్కేల్లో 45 రాగం యొక్క స్వరస్థానాలు ఏమేమి వస్తాయో ఇప్పుడు చూద్దాం. డికి వచ్చి ఈ షడ్జం వస్తుంది, ఈకి వచ్చి చతుశ్రుతి రిషభం వస్తుంది, ఎఫ్కి వచ్చి సాధారణ గాంధారం వస్తుంది, జీకి వచ్చి శుద్ధ మధ్యమం వస్తుంది, ఏకి వచ్చి పంచమం వస్తుంది, ఏ షార్ప్కి వచ్చి శుద్ధ దైవతం వస్తుంది, సికి వచ్చి కైశిక నిషాదం వస్తుంది, డికి వచ్చి అగైన్ షడ్జం వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు డి మైనర్ స్కేల్ యొక్క ఫింగరింగ్ చూద్దాం. దీంట్లో 1 2 3, 1 2 3 4, 1. ఈ ఫింగరింగ్ నెంబర్ వచ్చి 1 2 3, 1 2 3 4, 1. డికి వచ్చి థంబ్ వస్తుంది, థంబ్. డికి వచ్చి థంబ్ ఫింగర్ వస్తుంది, ఈకి వచ్చి ఇండెక్స్ వస్తుంది, ఎఫ్కి వచ్చి మిడిల్ వస్తుంది, జీకి వచ్చి మళ్ళీ థంబ్ వస్తుంది, ఏకి వచ్చి ఇండెక్స్ వస్తుంది, ఏ షార్ప్కి వచ్చి మిడిల్ వస్తుంది, సికి వచ్చి రింగ్ ఫింగర్ వస్తుంది, డికి వచ్చి మళ్ళీ థంబ్ వస్తుంది. మళ్ళీ చూద్దామా? డికి వచ్చి థంబ్, ఈకి వచ్చి ఇండెక్స్, ఎఫ్కి వచ్చి మిడిల్, జీకి వచ్చి మళ్ళీ థంబ్, ఏకి వచ్చి మళ్ళీ ఇండెక్స్, ఏ షార్ప్కి వచ్చి మిడిల్, సికి వచ్చేసరికి రింగ్, డికి వచ్చేసరికి మళ్ళీ థంబ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డి మైనర్ స్కేల్ని ఫస్ట్ స్పీడు, సెకండ్ స్పీడు, థర్డ్ స్పీడు అండ్ ఫోర్త్ స్పీడు ఎలా ప్లే చేయాలో చూద్దాం. ఓకే, ఫోర్ కౌంట్స్కి వచ్చి వన్ నోట్ ప్లే చేయాలి, టూ కౌంట్స్కి వచ్చి వన్ నోట్ ప్లే చేయాలి, వన్ కౌంట్కి వచ్చి వన్ నోట్ ప్లే చేయాలి, వన్ కౌంట్కి వచ్చి టూ నోట్స్ ప్లే చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దామా? వన్, thank you.
ఇప్పుడు టూ కౌంట్స్కి వచ్చి వన్ నోట్ ఎలా ప్లే చేయాలో ఇప్పుడు చూసేద్దామా. తర్వాత వన్ కౌంట్కి వచ్చి వన్ నోట్, తర్వాత వన్ కౌంట్కి వచ్చి టూ నోట్స్ని ఎలా ప్లే చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టు ఎవ్రీవన్.